వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు ఏలూరు పార్లమెంటు సభ్యుడు కోటగిరి శ్రీధర్ స్పష్టం చేశారు పార్లమెంటుకు గానీ అసెంబ్లీకి పోటీ చేసే ఆలోచన లేదన్నారు గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి మారతారంటూ వస్తున్న వార్తలను ఆయన నిజం చేస్తూ ఈ ప్రకటన చేశారు తన వ్యక్తిగత కారణాల వల్ల పోటీకి దూరంగా ఉంటున్నట్లు వెల్లడించారు పార్టీ కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో సమయం కేటాయిస్తానని పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానంటూ ఎంపీ కోటగిరి శ్రీధర్తో మా ప్రతినిధి మురళీధర్ ఫేస్ టు ఫేస్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన చేపడుతున్నారు అయితే ఈ అరెస్ట్ కి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం అని చెప్పేసి వైసీపీ నేతలు చెప్తున్నారు అయితే దీని మీద మాట్లాడేందుకు మనకి ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ గారు ఉన్నారు ఆయనతో చర్చిద్దాం సార్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా అరెస్ట్ చేసి వచ్చే ఎన్నికల్లోని ఇబ్బంది పడే విధంగా ప్రభుత్వం ప్రభుత్వం తీసుకుంటుంది తీసుకుంటుంది వైసీపీ అని చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం కార్యకర్తలైనా పార్టీ మనుషులైనా ఎక్కడైనా ప్రపంచ స్థాయిలో ఎవరైనా సరే ఈ అరెస్ట్ గురించి ఆలోచించినప్పుడు అరెస్ట్ గురించి మాట్లాడినప్పుడు వారు తెలుసుకోవాల్సింది ఈ అరెస్ట్ వెనకాల ఉన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాదు ఆంధ్రప్రదేశ్ సిఐడి డిపార్ట్మెంట్ ఒకటే కాదు అని ముఖ్యంగా తెలుసుకోవాలి దీని వెనకాల జి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది దాని వెనకాల దాంతో పాటు మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది దానికన్నా పైగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉంది ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లు కలిపి సిఐడి మీద ఒఫీషియల్ గా ఇన్వెస్టిగేట్ చేయమని ఎప్పుడైతే ప్రపోజల్ వచ్చిందో అప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఇది టేకప్ చేయాల్సిన అవసరం వచ్చింది ఈ ఆంధ్ర రాష్ట్రంలో సిఐడి డిపార్ట్మెంట్ ఈ ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసింది కూడా రెండు వేల పద్దెనిమిదిలో అన్న పాయింట్ ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి రెండు వేల పద్దెనిమిదిలో లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి ఉండగా ఈ ఇన్వెస్టిగేషన్ మొదలైంది అయితే ఈ రోజు ఈ గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఇన్వెస్టిగేషన్ ఒక కంక్లూజన్ వచ్చింది అని మనం చూడాలి దానికి తగ్గట్టు ఇచ్చిన నోటీసులు ఇచ్చిన తర్వాత ఎవరైతే ఆ శ్రీనివాస చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఇరవై సంవత్సరాలుగా అసిస్టెంట్ గా ఉన్నారో వారు సమాధానం చెప్పకుండా విదేశాలకు పారిపోవడంతో నెక్స్ట్ బెనిఫిషరీ దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సరే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత న్యాన్యాయం చేసినా ఇంత చంద్రబాబు నాయుడు గారు ఇంత దోపిడీకి పాల్పడినా ముఖ్యమంత్రి గారు ఏమీ చేయకూడదు అని అంటానికి అసలు ఎలాంటి అసలు ఏం ఉందని నేను అంటాను ఆయన ఈయనేమో ఇద్దరు ఫ్రెండ్స్ కాదు ఏమీ కాదు ఈయన కూడా ఆయన ఏమంటారు యాడ్వర్సరీస్ ఈరోజు ఒక అపోజిషన్ పార్టీ నాయకుడు ఇంత దారుణానికి పాటు పడిన తర్వాత ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోకపోతే ప్రజలు దానికి నవ్వులు పాలు అవ్వాల్సి వస్తుంది దే ప్రజలకు సంబంధించిన డబ్బు ఇది కక్షల పక్కన పెట్టాలి ప్రజలకు సంబంధించిన డబ్బు సరే మూడు వందల యాభై కోట్లు బిలీవ్ చేసే అమౌంట్ని వీళ్ళు దో దోచుకున్నారు దాంట్లో ఇరవై ఏడు కోట్లు నిన్న కోట్లు ప్రదర్శించారు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు దానికి సమాధానం ఏం చెప్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు అడుగుతున్నాను లోకేష్ అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా ఈ విషయంలో వేరేదంతా పక్కన పెట్టినప్పటికీ కూడా ఈ ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేయటం ఇంకా అంతకంటే దారుణం ఏముంది అని అడుగుతున్నా అంతకంటే ప్రూఫ్ ఏం కావాలని అడుగుతున్నాను దానికి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే నేను ఇంకొకళ్ళను అంటాం అవసరం లేదు దానికి ముందు మీరు సమాధానం చెప్పండి మేము ఏం చేసామా లేకపోతే మా పార్టీ ఏం చేసిందో వైఎస్ఆర్ పార్టీ అన్యాయంగా అరెస్ట్ చేసింది అనేది పక్కన పెట్టి ముందు ఈ ఇరవై ఏడు కోట్లు డైరెక్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఈ షెల్ కంపెనీల నుంచి తీసుకున్నారు అని ప్రూఫ్ ప్రూఫ్ తో సహా సబ్మిట్ చేయడం జరిగింది కోర్టుకి ముందు దానికి సమాధానం చెప్పండి తర్వాత ఇంకొకళ్ళ మీద ఏలు చూపించవచ్చు ఇంకో పైపెచ్చు ఒక పక్కన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి అనడానికి మీకు అర్హత లేదు ఒక డిపార్ట్మెంట్ సిఐడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయ్యుం వచ్చింది కానీ మూడు డిపార్ట్మెంట్లు కూడా మన భారతదేశపు నేషనల్ గవర్నమెంట్ తో సంబంధించి బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ముందు ఆయన్ని సమాధానం అడగాలని నేను చెప్తున్నాను అయితే ఈ అరెస్ట్ తోటి వైసీపీ గ్రాఫ్ చాలా పడిపోయింది వచ్చే ఎన్నికల్లో నూట డెబ్బై సీట్లు మాట ఉంచి కనీసం పదిహేను సీట్లు కూడా గెలవదని చెప్పేసి వారాహయాత్రలో పవన్ కళ్యాణ్ విమర్శిస్తారు దానికి ఏమంటారు ఇక్కడ జరిగిన అన్యాయం రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి వైసీపీకి బెనిఫిట్ అవుతుందో లేకపోతే నష్టపోతామో అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం చేయలేదని మీ అందరికీ తెలియజెప్పాలి ఈ అరెస్టు చేయడం వల్ల తప్పకుండా వైసీపీకి ఎంతో కొంత తగ్గొచ్చు తగ్గుతుందని చెప్పి ఆయన బాధ్యత నెరవేర్చకపోవడం అన్యాయం దారుణం అక్రమం కూడా నేను అంటాను ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక బాధ్యతను అప్పు రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అయింది ఇక్కడ తప్పు జరిగిన వెంటనే అది తెలుసుకుని తెలియగానే యాక్షన్ తీసుకునే అవసరం ఉంది తీసుకునే బాధ్యత కూడా ఉంది ఆ బాధ్యత బాధ్యతని నెరవేర్చుకోవడానికి ఈ కార్యక్రమంలో ఆయన గ్రాఫ్ తగ్గినా పెరిగినా అది పట్టించుకోవాల్సిన అవసరం లేదని నేను అంటాను ఇది ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీరధి చెప్తున్నది ఒక పక్క తెలుగుదేశం పార్టీ అకౌంట్ లో డబ్బులు పడ్డా గానీ చంద్రబాబు నాయుడు నిప్పు అని ఇంకా సమర్థించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో మురళీధర్ స్వతంత్ర టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు